ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అన్నట్టు ఒక్క నిర్ణయం ఆయన రాజకీయ జీవితాన్ని తలకిందులు చేసేసింది. ఆయనే బీకామ్ లో ఫిజిక్స్ చేసిన మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్. 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన జలీల్ ఖాన్ 2 సార్లు గెలిచారు. 2014లో వైసీపీ తరపున గెలిచిన ఆయన మంత్రి పదవి కోసం టీడీపీకి జై కొట్టారని చెబుతారు. ఇక గత ఎన్నికల్లో ఆయన కుమార్తె పోటీ చేయటం, ఓటమి పాలై అమెరికా వెళ్లిపోవటం చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు పశ్చిమ నుంచి టీడీపీ తరపున బరిలోకి దిగటానికి చాలా పోటీనే ఉంది. బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా, ఎంపీ కేశినేని నాని వర్గం మధ్య పెద్ద అగాధమే ఉంది. నాని పశ్చిమ ఇన్ఛార్జిగా ఉండటంతో ఆయన కుమార్తె శ్వేత పోటీ చేస్తుందని ఓ టాక్. బుద్ధా లేదా నాగుల్ మీరా పోటీ చేయాలని మరో ప్రపోజల్. దీంతో అసలు సోదిలో కూడా లేని జలీల్ ఖాన్ మళ్లీ తెర మీదకి రావటమే ఇప్పుడు కొత్త విషయం. ఎంపీ కేశినేని నాని పుట్టినరోజు వేడుకలు చేసిన జలీల్ ఖాన్ ఛాన్స్ ఇస్తే మంత్రి వెల్లంపల్లిపై పోటీ చేస్తా అంటూ ప్రకటనలు చేస్తున్నారు. మరి జలీల్ ఖాన్ కాకా పడుతున్న కేశినేని, అధిష్టానం, బుద్ధా వర్గాలు ఏమంటాయో మరి.